అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అర్నాస్ హోమ్ కిచెన్ ఈరోజు ఎలాంటి పప్పు దినుసులు లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి అలాగే 1 కప్పు మైదా పిండిని అలాగే 1 కప్పుకి కొంచెం తక్కువగా బొంబాయి రవ్వని తీసుకోండి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అలాగే తురుము పెట్టుకున్న 1 కప్పు వరకు బెల్లంని తీసుకుందాం ఇప్పుడు ఈ పిండిలో బెల్లం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పెట్టుకుంటే గనుక బెల్లం తొందరగా కరిగిపోతుంది చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఉండలుగా లేకుండా ఇలా బాగా కలిసేలా చేయితో మిక్స్ చేసుకోండి బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా అలా అని మరీ థిక్నెస్ కాకుండా దోశ బ్యాటర్లా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకొని దీనిపైన మూత పెట్టి 1-10 నిమిషాల వరకు విడిచిపెట్టండి మీరు వెంటనే చేయాలి అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసి ఇన్స్టెంట్గా రెడీ చేసుకోండి చూడండి బ్యాటర్ అనేది చాలా ఎక్కువ థిక్నెస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి స్టాప్ అయిన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసిన బ్యాటర్ని వేసుకొని దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన కాస్త ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేయండి వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి రెండు వైపులా అటు ఇటు టర్న్ చేస్తూ కాల్చుకోండి ఇలా టర్న్ చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోండి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇదే విధంగా అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఇక 10-10 నిమిషాల్లో అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడికి బదులుగా బెల్లం వేసుకొని ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోండి అసలు టైం కుదిరినప్పుడు ఇలా 10 నిమిషాల్లో ఈజీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు